నటుడు శ్రీ బొడ్డు రాజబాబు సంస్మరణ సభ 28 అక్టోబర్ 2021 సినిమా టీవీ రంగాల్లో విభిన్నమైన పాత్రలను పోషించిన క్యారెక్టర్ నటుడు శ్రీ బొడ్డు రాజబాబు స్వర్గస్థులైనారన్న వార్త ఇప్పటికీ నమ్మలేకపోతున్నాం. తెర మీద గంభీరంగా కనిపించే రాజబాబు తెర వెనుక మాత్రం సునిశితమైన హాస్యాన్ని పండించే గొప్ప సరదా మనిషి. తాను నవ్వుతూ అందరినీ నవ్వుల్లో ముంచే నవ్వులను పంచే ఆత్మీయుడు మన రాజబాబు. శ్రీ రాజబాబు తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలం నరసాపురపేటలో 13 జూన్ 1957 జన్మించారు. రాజబాబు తండ్రి రామతారకం చిత్ర నిర్మాత దర్శకరత్న దాసరి నారాయణరావు గారికి ఎంతో సన్నిహితులు. దాసరి గారి దర్శకత్వంలో భాగస్వామిగా స్వర్గం నరకం రాధమ్మ పెళ్ళి అనే చిత్రాలను నిర్మించారు. తండ్రిలాగే రాజబాబుకు కళలంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. చదువుకుంటూనే రంగస్థలంపై నటిస్తూ ఉండేవారు. రామతారకం కుటుంబం కాకినాడ వచ్చి స్థిరపడింది. కాకినాడ వచ్చిన తరువాత రాజబాబు నాటకాలపై ఎక్కువ దృష్టి పెట్టారు. రాజబాబులోని నటనాశక్తిని గమనించిన స్నేహితులు ప్రోత్సహించడం మొదలుపెట్టారు. కాకినాడతో పాటు అనేక రాష్ట్రాల్లో పరిషత్ నాటకాలు ఆడేవారు. రాజబాబుకు ప్రశంసలతో పాటు అనేక బహుమతులు కూడా వచ్చాయి. రాజబాబు నాటకాలను చూసిన దర్శకుడు శ్రీ ఉప్పలపాటి నారాయణరావు గారు 1995లో ఊరికి మనగాడు అనే చిత్రంలో అవకాశాన్ని ఇచ్చారు. ఆ తర్వాత దర్శకుడు కృష్ణవంశీ సింధూరం సినిమాలో ఓ చక్కటి పాత్రనిచ్చి రాజబాబు గారిని ప్రోత్సహించారు. అక్కడి నుంచి రాజబాబులోని ప్రతిభను గమనించిన నిర్మాత దర్శకులు తమ చిత్రాల్లో అవకాశం ఇవ్వడం మొదలుపెట్టారు. మొదట్లో కొన్ని చిత్రాలు చేసిన తర్వాత మళ్ళీ కాకినాడ వెళ్ళి నాటకాలు వేస్తూ స్నేహితులతో సరదాగా గడపవచ్చునని అనుకునేవారు. కానీ రాజబాబు ఊహించని విధంగా ఆయన జీవితం మలుపు తిరిగింది. సినిమాలతో పాటు టీవీ రంగం కూడా రాజబాబుకు స్వాగతం చెప్పింది. నటుడిగా రాజబాబు ఎంతో బిజీ అయ్యారు. కాకినాడ నుంచి రాజబాబు తన మకాం హైదరాబాద్కు మార్చారు. సినిమాలు టీవీలో నటిస్తూ తీరిక లేకుండా ఉండేవారు. రాజబాబు ఏ షూటింగ్లో ఉన్నా అక్కడ వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది. సందర్భోచితంగా జోక్స్ పేల్చడంలో రాజబాబు సిద్ధహస్తుడు. షూటింగ్ లేని సమయంలో స్నేహితులతో గడపడం అంటే ఈయనకి మహా ఇష్టం. శ్రీ రాజబాబు సాన్నిహిత్యాన్ని కోరుకునేవాళ్ళు ఆయన మాట్లాడుతూ జోక్స్ చెప్తూ ఉంటే ఎంతో సంతోషిస్తూ ఉండేవాళ్ళు. అసలు వారికి కాలమే తెలిసేది కాదు. రాజబాబు మంచి భోజన ప్రియుడు మాత్రమే కాదు, స్నేహితులకు వడ్డిస్తూ కొసరికొసరి తినిపిస్తూ మహదానంద పడిపోయేవారు. వయసుతో సంబంధం లేకుండా అందరూ రాజబాబు గారిని అభిమానించేవారు, ఆత్మీయుడిగా భావించేవారు. రాజబాబుకు పెరిగిన కాకినాడ అన్నా అక్కడి చిన్ననాటి స్నేహితులన్నా ఎంతో ఇష్టం. సంవత్సరానికి ఒక్కసారైనా కాకినాడ వెళ్ళేవారు. తాను సినిమా నటుడినన్న అహం ఆడంబరం ఉండేది కాదు. అక్కడ అందరితో ఎంతో ఆత్మీయంగా గడిపేవారు. సహృదయుడు, నిరాడంబరుడు, నిగర్వి అయిన రాజబాబు ఇంతమంది ఆత్మీయులైన స్నేహితులను వదిలిపెట్టి తొందరగా వెళ్ళిపోవడం మాత్రం మనందరికీ బాధాకరం. రాజబాబు గారు, మీ మృతి మా స్మృతి పదంలో ఎప్పుడూ ఉంటుంది. ఊరికి మనగాడు, సింధూరం, సముద్రం, ఆడవారి మాటలకు అర్థాలు వేర్లే, మురారి, శ్రీకారం, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, కళ్యాణ వైభోగం, మళ్ళీ రావా, బ్రహ్మోత్సవం, భరత్ అనే నేను అనే మొదలైన 62 చిత్రాల్లో మన బొడ్డు రాజబాబు గారు నటించారు. అదేవిధంగా టీవీ సీరియల్స్ మాటకు వస్తే వసంత కోకిల, అభిషేకం, రాధామధు, మనసు మమత, బంగారు కోడలు, బంగారు పంజరం, నా కోడలు బంగారం, చీలసౌ స్రవంతి, ప్రియాంక మొదలైన 48 సీరియల్లో నటించారు. రాజబాబు గారు నటించిన అమ్మ అనే సీరియల్లోని పాత్రకు రాష్ట్ర ప్రభుత్వం నంది పురస్కారంతో వీరిని సత్కరించింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. మిత్రులు, మీరు కూడా వచ్చి ఒక్కొక్క నిమిషం స్పందించి వారి అనుభవాల్ని, మీ మధ్య ఉన్నటువంటి ఆత్మీయతని చక్కగా స్వచ్ఛంగా చెప్పుకోవచ్చు. మన అతిథులు అందరికీ నమస్కారం అండి. నాకు ఎలా స్టార్ట్ చేయాలనేది అర్థం కావట్లేదు.
ఇంట్లో ఉన్నప్పుడు మా నాన్నకి మమ్మల్ని పొగడ్డం అంటే కొంచెం సిగ్గేమో, పొగడ్డం కూడా తిట్టుకుంటే తిట్టేవాడు. అదని మేము చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. మా బంధువులు అందరూ కూడా ఒకసారి మా నాన్న చేత తిట్టించుకుని వెళ్ళిపోతే బాగుండు అని అని అంటూ ఉండేవారండి. సో అంత అందంగా తిట్టుకోడు. ఇప్పుడు అవన్నీ మిస్ అయిపోతున్నాం. ముఖ్యంగా నాకు తెలియదు, నేను ఎప్పుడూ మా నాన్నతో షూటింగ్కి రాలేదు. నాకు ఎవరు కూడా అంతగా నాకు తెలీదు, ఈ స్టేజ్ మీద ఉన్న కొద్ది మంది తప్పితే. సో ఇక్కడికి వచ్చి మా నాన్న మీద అభిమానంతో ఈ సభ ఏర్పాటు చేసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. పేరు పేరున అంతకు మించి నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. మరొకసారి ఇక్కడికి వచ్చి ముఖ్యంగా బ్రహ్మంగారికి, భగీరథ గారికి, వీళ్ళు చూసుకుని వచ్చిన అంజిరెడ్డి గారికి, ప్రసన్న గారికి, గోపి గారికి, రామ్ జగన్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు అండి. ఆయనలో ఆ నటించేటప్పుడే నటుడు కనపడ్డాడు, కానీ బయట చూస్తే ఆయనలో ఇంచి మాత్రంగా కూడా నటన లేని ఒక పర్ఫెక్ట్ మ్యాన్ అనేది కనబడతారు. అది 100%. సో ఇవాళ ఆయన అంటే పుట్టడం కన్ఫర్మ్డు, పోవటం కన్ఫర్మ్డు, కానీ పుట్టిన వాళ్ళు పోయిన తర్వాత కూడా ఆ నలుగురు అంటాం ఎంతమంది వస్తారు అన్నదే. ఇవాళ ఇంతమందిని సంపాదించుకున్న రేంజ్లో చూసుకుంటే రాజబాబు గారు మరణించలా, ఇక్కడే బతికే ఉన్నారు. ఆయన భౌతికంగా మనలో లేకపోయినా ఇంతమంది హృదయాల్లో ఉండదు చూస్తే. మేము ఇక్కడ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో చాలా కండోలెన్స్ మీటింగ్ అంటే సంతాప సభలు చాలా పెడతాం. సంతాప సభలు పెట్టినప్పుడు చాలా తక్కువ మంది వస్తారు. తక్కువ మంది వస్తే మేము ఊరికే స్టేజ్ మీద వచ్చిన 10 మంది 12 మంది స్టేజ్ మీద కనబడేటట్టు కెమెరాలకి చాలామంది వచ్చినట్టు ఫీల్ అవుతూ ఇదేమో ముదిరా బాబు అని అటు చూస్తాం. ఇవాళ చూస్తుంటే ఇక్కడ ఇంతమంది స్టేజ్ మీద ఇంతమంది కనపడి, స్టేజ్ ముందు ఇంతమంది కనపడి ఇది సంపాదించుకున్న ఘనత రాజబాబు గారిదని చెప్పి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అలాగే జనరల్గా పెద్ద తెర బుల్లి తెర అంటాం, అంటే పెద్ద తెర అన్నప్పుడు మనకు సినిమాకి చూసుకున్న దానికి, అలాగే బుల్లి తెర అంటే చిన్నది ఏదో టీవీ స్క్రీన్ టీవీలు అంటాం. కానీ మీ బుల్లి తెరలో ఉండ ఆ హృదయం, ఆ చిన్న హృదయం చూసారా, ఆ హృదయం మీకున్నంత పెద్ద తెరలో లేదని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. ఇక్కడ ఇంతమంది వచ్చారంటే బుల్లి తెర డెఫినెట్గా టీవీ వాళ్ళందరికీ కూడా చెప్తూ, ప్లస్ రాజబాబు గారు ఇంతమందిని సంపాదించుకుని ఇంతమంది ఆయన లేరు అనేది బాధపడుతూ ఉన్నారు అని అంటే ఇక ఇంతకంటే చెప్పాల్సిన అవసరం లేదు. సో అలాంటి రాజబాబు గారు భౌతికంగా లేరు కానీ ఎప్పుడు ఉన్నట్టే. కొంతకొంత మహానుభావులు చాలామంది తక్కువ మంది ఉంటారు. ఒక ఎన్టీ రామారావు గారు భౌతికంగా లేకపోవచ్చు కానీ ఆయన ఉంటూనే ఉంటారు, ఆయన క్లియర్గా అందరిలోనూ ఉన్నట్టే. అట్టాగే మనం పుట్టామా పోయామా కాదు, పోయిన తర్వాత ఎంతమంది హృదయాల్లో నిలిచిపోయామా, ఆ నిలిచిపోయిన వాళ్ళే ఎప్పటికీ బతికుండేవాళ్ళు. ఆ బతికుండే వాళ్ళల్లో రాజబాబు గారు ఉంటాం అనేది చాలా గర్వంగా ఫీల్ అవుతూ, అటువంటి వాయనకి మీరు పిల్లలుగా కానీ చుట్టాలుగా కానీ మీరందరూ మీరు కలగటం అనేది మీ అదృష్టంగా భావిస్తూ ఆయన్ని స్మరించుకుంటే ఆ ధైర్యంతోనే ఇంకా ముందుకు సాగాలి. ముందుకు సాగుతూ ఆ రాజబాబు గారు లేని లోటుని మీరుండి పూడ్చి రాజబాబు గారు లాగా వీళ్ళు ఉండారు అనేటట్టుగా ధైర్యంగా ముందుకెళ్ళాలని నా ఫ్యామిలీని కోరుతూ సెలవు తీసుకున్నాను. అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్న పెద్దలకి, స్నేహితులకి, సన్నిహితులకి, కుటుంబ సభ్యులకి అందరికీ నా నమస్కారాలు. రాజబాబు గారిని ఆయన ఫస్ట్ సినిమాకి ఊరికమన్ గారికి కలిసి అన్నాను, ఉప్పపాటి నారాయణరావు గారి డైరెక్షన్లో. ఆల్మోస్ట్ 35 డేస్ అనుకుంటాను అవుట్డోర్లో ఉన్నాం, కోళ్ళ అనే ఊరిలో. చాలా సరదాగా ఉండేవారు, అంటే కొత్త అని ఆల్రెడీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి కొత్తదనమే లేకుండా అందరి మీద జోకులు వేసేవారు. మేము సరదాగా కలిసిపోయి అలాగా ఫస్ట్ పరిచయం. ఒక మనిషిని చూడగానే తేడాగా ఉన్నాడు అనిపిస్తుంది, ఇంకొంతమందిని చూస్తే ఏంటి అనుకోస్తుంది. కొంతమంది ఎక్కువ కాలం పరిచయం అయితే కానీ మనకు అర్థం కారు. బట్ వేరే రాజబాబు గారు ఫస్ట్ లుక్లోనే చాలా గొప్ప వ్యక్తి, గొప్ప మనస్తత్వం,
తర్వాత తెలుస్తాను ఆ డే ఎండ్లోనే మనకు తెలిసిపోతుంది గొప్ప మనిషి అని. ఫస్ట్ అపీరెన్స్ ఈజ్ సారీ ఎక్సలెంట్ అపీరెన్స్. ఇందాక శశాంక్ గారు చెప్పినట్టు అన్ని క్యారెక్టర్లకి నాకైతే సడన్గా స్క్రీన్ మీద చూస్తే ఎస్విఆర్ గారు లాగా అనిపిస్తారు. ఐమ్ లైక్ ఆ ఫేస్ ఆ కళ్ళు అవ్వచ్చు ఆ ముక్క అవ్వచ్చు సమ్ వాట్ చాలా ఒక స్టేచర్ కనపడుతుంది ఒక ఉదాత్తత కనపడుతుంది ఆయనలో. ఈజ్ వెరీ క్లోజ్ టు మీ. ఎక్కువ వర్క్ చేయలేదు కానీ ఇందాక చిన్నదానం నీకోసం ఉన్న దాంట్లో ఆయన సర్పంచ్ అయితే నేను దొంగ స్వామీజీ ఎప్పుడు కలిసినా పక్క పక్కనే కూర్చుని జోకులు వేసుకోవటం అసోసియేషన్ విషయాలు సినిమాల గురించి సీరియల్స్ గురించి మాట్లాడుకోవటం జరిగేది. ఈజ్ సచ్ ఎ గ్రేట్ ఫ్రెండ్. ఇందాక ఎవరు అన్నారు పోయిన వాళ్ళు అందరూ మంచోళ్ళని, కాదండి ఎప్పటికీ కాదు. దేశద్రోహులు అవినీతి పరులు ఈవెన్ కంచెలా కాయ తెలిసిన పోలీస్ డిపార్ట్మెంట్లో అవ్వచ్చు లేకపోతే ఇంకా గొప్ప గొప్ప ప్రొఫెషన్స్ ఉన్నాయి ఐఏఎస్ ఆఫీసర్స్ అవ్వచ్చు వాళ్ళు అవ్వచ్చు ఘోరాలు చేస్తున్నారు నేరాలు చేస్తున్నారు జైలుకి వెళ్తున్నారు అందరూ గొప్ప వాళ్ళు కాదండి. వాళ్ళు చాలామంది పోతున్నారు పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు కాదు అబ్సల్యూట్లీ కాదు. కానీ పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు అనే మాట మాత్రం రాజబాబు గారికి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఈజ్ ఎ గ్రేట్ ఫ్రెండ్ ఈజ్ ఎ గ్రేట్ ఫ్రెండ్. వి ఆల్ మిస్ అయిపోతున్నాం ఆయన్ని. అండ్ సూర్తేజ థ్యాంక్ యూ సూర్తేజ. ఆయన బర్త్డే అప్పుడు నాకు బర్త్డేలు అవి గుర్తుండవు పెద్దగా. నువ్వు బర్త్డే అని చెప్పి బాబాయ్కి బర్త్డే బయట పెట్టమంటే అది చాలా సంతోషంగా 5-6 సార్లు నేను రోల్ అయ్యి నేను చెప్పే మాటలు రోల్ అయ్యి సరిగ్గా చెప్పక అలాగే చేసి ఉన్న దాంట్లో బస్ తీసి నన్ను పంపించాను. చాలా సంతోషం. బట్ ఇంత తొందరగా అని వెళ్ళిపోవటం అనేది 64 ఇయర్స్ నథింగ్. ఈ రోజుల్లో మరి భగవంతుడికి మరి ఏమనిపించిందో ఏంటో తెలియదు కానీ బట్ ఆఫ్కోర్స్ ఆయన చనిపోయి బాగానే ఉన్నారు కానీ పెయిన్ అంతా కుటుంబ సభ్యులకి క్లోజ్గా ఉన్న ఫ్రెండ్స్కి. ఆ రోజును చూశాను రమేష్ గారిని చిన్నపిల్లల్లో ఏడ్చారు ఆయన. ఆయన బాడీని చూడటానికి వెళ్ళినప్పుడు ఆయనతో మాట్లాడితే భగవంతుడు మీకు అందరికీ ఆయురారోగ్యాలు సంతోషం ఈ బాధ నుంచి తొందరగా మిమ్మల్ని బయటపడే మార్గం చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ లవ్ యూ వీ ఆల్ లవ్ యూ రాజ్బాబు గారు థ్యాంక్ యూ. నేను ఒకటి నా చిన్న అనుభవాలని వాళ్ళ కుటుంబ సభ్యులతోనూ మిత్రులతోనూ సినీ పరిశ్రమలో మాతోటి కళాకారులతోనూ అందరితోనూ టెక్నీషియన్తో పంచుకుందాం. ఫేస్బుక్లో ఆ రోజు పొద్దున్నే ఓపెన్ చేయగానే మంచి కళగల మొహం కనిపించింది. కాసేపు అట్లా చూస్తూ ఉన్నా కొంచెం కిందకి దించగానే భగీరథ గారు భగీరథ గారు రాజబాబు గారు పోస్ట్ వేసాడు ఏంటి అని చూస్తే ఆయన స్టోరీ అంతా రాశారు. హఠాత్తుగా ఇదేంటి ఇలా జరిగింది అని వెంటనే కాల్ చేస్తే ఆయన ఎక్కడో ఉన్నా అది నిజమేనా ఆయన నిజం కాకపోతే 2 సన్నివేశాలండి కోవిడ్లో బాగా బాధాకరమైన వైకే నాగేశ్వరరావు గారిది, రెండోది ఇది రాజబాబు గారిది. ఈ కోవిడ్ మొత్తంలో నేను 2 పార్టీలకి అటెండ్ అయ్యాను. ఆ 2 పార్టీలకు కూడా రాజబాబు గారే నన్ను చూసుకున్నాడు. అదేంటంటే మనం బరంపురం మనం మీరు తీసుకోవాలి మీరు ఈ ఫుడ్ తీసుకోవాలని ఆయన ఆ 2 కూడా మా మిత్రుడు బ్రహ్మం గారు ఇచ్చినాయి. అంటే నాకు ఆయన తనవాడైతే చివరి పంక్తిలో అయినా కూర్చుందాం నేను మొన్నే అనుకుంటున్నాను. ఎండమూరి గారితో మేము సినిమా చేద్దాం అనుకుంటున్నప్పుడు ఇదిగోనండి ఫోటో మా రాజ్బాబుది ఉంది. నేను ఎప్పటి నుంచినో మా మిత్రుడికి ఆ మనాడే కదా ఏదైనా సినిమాకు పెద్ద సినిమా చేసినప్పుడు మనం పెట్టుకుందాము మన రాజ్బాబునే అని అనుకుని మాట్లాడుకుంటా ఉన్నాము. ఇంతలో ఈ చాలా బాధాకరం సారీ సమయాభావం వలన మాట్లాడలేకపోతున్నాను. మిత్రుడు రాజబాబుకి ఆత్మ శాంతి చేకూరాలని మిత్రులు సన్నిహితులు హితులు వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళ కుటుంబం ముందుకి రాజబాబు గారి లెగసీని ముందుకు తీసుకువెళ్ళాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. 2002 అండి బాబాయ్ని ఫస్ట్ టైం కలిశాను. నేను అంతకుముందు బాబాయ్ని చూశాను కానీ
పర్సనల్గా పరిచయం ప్రియాంక అనే సిటీల్లో నేను చేస్తున్నప్పుడు ఉప్పల్పాటి నారాయణరావు గారు నా గురువు గారు అంటే నాకు నటనలో ఓనమాలు నేర్పింది మా నాన్నగారు అయితే నటన ఎలా యాక్ట్ చేయాలని చెప్పించింది మా గురువు గారు ఉప్పల్పాటి నారాయణరావు గారు అండి. ఇవాళ నేను రెండు పూట్ల భోజనం చేస్తున్నానంటే ఉప్పల్పాటి నారాయణరావు గారు పెట్టిన భిక్షే. అంటే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఫీజు కట్టకుండా నాకు యాక్టింగ్ నేర్పించారు మా ఉప్పల్పాటి నారాయణరావు గారు. ఆయన బాబాయ్ బాగా క్లోజు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే 2002లో 23 ఏళ్ల వయసులో వేషం వచ్చింది. అప్పటికే ఒక సినిమా చేశానండి, సినిమా రిలీజ్ అవ్వలేదు, ఆగిపోయింది ఎంఎస్ రెడ్డి గారి అందం. సో సంవత్సరం ట్రై చేసి సినిమాల్లో వేషాలు రాక టీవీకి వచ్చి ప్రియాంక చేస్తున్నప్పుడు కొత్తగా ఉండింది. ఫిల్మ్ సిటీలో చాలామంది ఆర్టిస్టులు కుర్రతనం. మామూలుగా ఎప్పుడు నాకు అలవాటు ఏంటంటే ప్రాంప్టింగ్ తీసుకురండి ఎప్పటికీ, కాకపోతే ఆ రోజు ఏదో సందర్భం వస్తే ఏదో ఒక ఆర్టిస్ట్ బర్త్డే అయితే నేను సీన్ పేపర్ చూసుకోలేదండి. మామూలుగా మనకు టీవీలో కానీ సినిమాల్లో కానీ ముందు ఒక రిహార్సల్ చేస్తాం, మానిటర్ చేస్తాం. ఆ రోజు సీన్ పేపర్ చూడకపోవడం వల్ల నేను ఆ వచ్చిన కళాకారుడితో మాట్లాడుతూ కబుర్లు చెప్తూ కూర్చోవడం వల్ల అలా కూర్చుని పోయాను. షార్ట్ పెట్టి నారాయణరావు గారు కౌశిక్ రెడీ రా అన్నాడు. ఒకసారి భయం వేసింది, ఎందుకంటే నేను డైలాగ్ చూసుకోలేదు నా డైలాగ్ అండి. సార్ ఒక 2 మినిట్స్ టైం కావాలి సార్ అన్న. ఆయన నారాయణరావు గారు పక్కా తీసుకెళ్ళి లాగ్ నా గోప మీద కొట్టారండి. నా కళ్ళు నీళ్ళు, బాబాయ్ అక్కడే ఉన్నాడు. కొట్టోరే ఇండస్ట్రీకి ఎందుకు వచ్చావు నువ్వు, నువ్వేమైనా చేయి, ఫస్ట్ సీన్ పేపర్ చదువుకో. ఫస్ట్ షూటింగ్కి రాగానే చేయాల్సిన పని ఆర్టిస్టు సీన్ పేపర్ చదువుకుని ముందు సీన్ ఏంటి తర్వాత సీన్ ఏంటో కనుక్కొని ఆ తర్వాత నువ్వు కబుర్లు చెప్తావో డ్యాన్సులు చేస్తావో నీ ఇష్టం అన్నారు మా గురువుగారు. అప్పుడు కళ్ళలో నీళ్లు తిరిగితే తమాయించుకున్న అలా కూర్చుని పోయానండి. అంటే 2 నిమిషాలు నాకు మాట రాలా. అప్పుడు బాబాయ్ వచ్చి భుజం ఇచ్చేసి కౌశిక్ ఏం కాదే మంచి ఆర్టిస్ట్ బాగా చేస్తావు, ఏ కుర్రాలంటే అలాగే ఉండాలని బాగా ఎంకరేజ్ చేశారండి. అంటే ఈ సందర్భంగా ఎందుకు గుర్తొచ్చిందంటేనండి, ఎవరికైనా ఒక స్టార్టింగ్ పాయింట్ అంటూ ఉంటుంది. ఈరోజు అందరూ అంటారు కౌశిక్ బాగా చేస్తాడు బాగా యాక్ట్ చేస్తాడని, పాయింట్ అది కాదండి, దానికి పడ్డ పునాది. ఆ రోజు మా గురువుగారు నన్ను కొట్టారు కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఫస్ట్ రాగానే టిఫిన్ అడగను, నేను సీన్ పేపర్ అడుగుతాను రాగానే పొద్దున్న సీన్ పేపర్ తీసుకుని. అంటే అలా ఆయన ప్రోత్సహించబట్టిన తర్వాత బాధ అనిపించేస్తుంది అలా నన్ను కొట్టేశారేంటి మా గురువు గారని. అప్పుడు బాబాయ్ పక్కన ఉండి అంత బాగా కాన్ఫిడెన్స్ ఇచ్చి ఉండకపోతే ఈరోజు ఇలా ఉండేవాడిని కాదేమో. అందుకే నాకు బాబాయ్ అంటే చాలా ఇష్టం. బహుశా నాలాగా నా తోటి కళాకారులందరికీ తమ్ముడు సూర్యతేజ అందరు ఇక్కడే ఉన్నారు. ఒక మామూలుగానండి నటులు అనేవాళ్ళని చాలా సెన్సిటివ్గా ఉంటాం. అంటే ఏదో ఒక సీరియల్ చేసినా సినిమా చేసినా బంధాలు ఏర్పాటు చేసుకుంటాం అండి. నాతో యాక్ట్ చేసిన చెల్లె ఒక అమ్మాయి ఉంటే బయటికి, ఆ అమ్మాయి సీరియల్ అయిపోయిన తర్వాత కూడా నా చెల్లే, అమ్మాయి నాకు రాఖీ కడుతూ ఉంటుంది, అలా అత్తయ్య బయట కూడా అది కంటిన్యూ చేసేస్తాం. బేసిక్గా చాలా సెన్సిటివ్గా ఉంటాం నటీనటులు. సో కాకపోతే బాబాయ్తో ఎలా ఉండేదంటే చాలా ఎమోషనల్ జర్నీ అండి. ఆయన ఇంట్లోంచి నేను తీసుకొస్తే నేను బేసిక్గా నాన్ వెజ్ తిన్నాను. ఆయన అనేవాడు తెస్తాను రా కౌశిక్ నీకోసం ఎగ్ కర్రీ తెస్తాను అనేవాడు. అంటే కోవిడ్ వచ్చాకండి ఇంతేనా మనిషి వాల్యూ, ఇంతేనా మనం మన జీవితం అనిపిస్తుంటుంది, దీనికోసం మనం కొట్టేసుకుంటాం ఈగోలు క్లాష్లు, బాధ అనిపించిందండి. అంటే దీనికోసం మొన్నటిదాకా బాబాయ్ ఈరోజు ఆయన లేరు. నేను ఆయనకి ఫస్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు బాబాయ్ నేను వెళ్ళి హాస్పిటల్లో కలిశాను. పారాలిటిక్ స్ట్రోక్ వచ్చినప్పుడు నాతో అన్నారు, అమ్మ కూడా అప్పుడు అక్కడే ఉన్నారు, లేదు వచ్చేస్తాను వచ్చేస్తాను అన్నారు. నేను కూడా సంతోషపడ్డా, ఎందుకంటే వెళ్ళిపోయే వయసు కాదండి ఆయన, ఇంకా చాలా మంచి మంచి క్యారెక్టర్లు చేయాలి, అందరిని నవ్వించాలి, మంచి సరదా మనిషి అండి. అలాంటి మనిషి వెళ్ళిపోవడం అంటే డైజెస్ట్ అవ్వట్లా చాలా బాధగా ఉంది. కొంచెం మనం సాధారణంగా అండి అందరికీ తెలుసు మనుషులు నాకు అందరం పోతాం, కాకపోతే మన అనుకున్న మనిషి వాళ్ళు ఇంతమంది ఆయన కోసం ఇక్కడికి వచ్చారంటే అది మామూలు విషయం కాదండి, అది ఆయన సంపాదించుకున్నారు. సో అలాంటి మా బాబాయ్ మన బాబాయ్ మన మధ్య లేకపోవడం చాలా బాధగా ఉంది. సరదా మనిషి అండి బేసిక్గా. మామూలుగా మా మిగతా ఆర్టిస్టులు అయితే
పెద్ద డిఫరెన్స్ ఉండేది కాదు కానీ సరదా మనిషి మన అనుకుంటాడు ప్రతి వాళ్ళని ఆయన మన అని దగ్గర తీసుకుంటాడు ఆయన చాలా గొప్ప సంస్కారం కావాలండి దానికి అంటే ఏ చిన్న విషయం జరిగినా ఏదైనా చిన్న విషయం షేర్ చేసుకున్నా కూడా పాజిటివ్గా మాట్లాడేవాడు అండి చాలా ఆనందంగా అనిపించదు బాబాయ్తో మాట్లాడుతుంటే మేము ఇద్దరం కలిసి దాదాపుగా 10-12 సీరియల్ కలిసి పనిచేసాం ప్రియాంక దగ్గర నుంచి మొదలెట్టి ఇప్పుడు చిరునవ్వు మొహమ్మద్ చిరునవ్వు ఉంటుంది ఎరా బాబాయ్ ఎలానో అబ్బాయి ఎరా అని వాడాను సో ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ఉండాల్సింది బాబాయ్ తొందరగా వెళ్ళిపోయావు బాధగా ఉంది వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానండి జయన్ బాబాయ్ భౌతికంగా మనం మంచిగా లేకపోవచ్చు మాతో ఎప్పుడూ ఉంటారు చాలామంది డబ్బులు సంపాదించవచ్చు అండి ఆస్తులు సంపాదించవచ్చు కానీ ఆయన మనుషులను సంపాదించుకున్నారు ఎంతమంది అంటే లెక్కలేదండి మా తూర్పుగోదావరి జిల్లాలో కానీ లేకపోతే వెస్ట్ గోదావరిలో కానీ ఇలా విజయ ఏ ఏరియాలో బాబాయ్కి ఒక మనిషి ఉంటారు బాబాయ్ ఎక్కడికి వెళ్తాం షూటింగ్ కడప వెళ్తాం కడపలో మరి మనోళ్ళు ఉన్నారు తిరుపతిలో మనోళ్ళు ఉన్నారు నెల్లూరులో మనోళ్ళు ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా మనోళ్ళు 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 అంతమందిని సంపాదించుకున్నానంటే ఒక మంచి నటుడు గొప్ప నటుడు అంట కదండి గొప్ప వ్యక్తి ఆయన వ్యక్తిత్వం ఎప్పుడు చిరాకు పట్టడం కానీ కోపంగా ఉండడం కానీ నేను ఎప్పుడు చూడలేదండి ఎప్పుడు ఆపేయంగా ఒకవేళ ఏదైనా మనకి ఏదైనా మందలింపు ఉన్నా కూడా దాన్ని నవ్వుతూ మందలించు బాబాయ్ వెళ్ళిపోయాక అర్థమయ్యేది ఓ బాబాయ్ ఇలా జాగ్రత్తగా ఉండమని చెప్పాడు అనేది అప్పుడు అర్థమయ్యేది అంత ప్రేమగా మేము బాబాయ్ కానీ మా తండ్రి సమాళ్ళు ఎప్పుడు అంత ప్రేమగా చూసిన మంచి వ్యక్తి నటుడిగా అంటే గోదావరి యాసని వేష భాషల్ని అచ్చంగా దింపిన ఏకైక నటుడండి మాకు ఎంత ఆనందం మా బాబాయ్ మాట్లాడుతుంటే లెజెండరీ యాక్టర్స్ అంటారు అంటే రావు గోపాలరావు గారు అల్లు రామలింగయ్య గారు నూతన్ ప్రసాద్ గారు వీళ్ళందరూ ఎందుకు లెజెండరీస్ అంటే వాళ్ళని ఇంకొకరు ఎవరు రీప్లేస్ చేయలేరండి వాళ్ళకు ఒక పర్ఫార్మెన్స్లో కానీ లేకపోతే వాళ్ళు చెప్పే మాటలో కానీ అలాంటి నటుడు మా బాబాయ్ బాబాయ్ నువ్వు లెజెండరీ యాక్టర్ మా బాబాయ్ ఉన్నాడు మన అందరిలో ఉన్నాడు అందరం ధైర్యంగా ఉందాం ధైర్యంగా ముందుకు వెళ్దాం బాబాయ్ నువ్వు ఎక్కడే ఉంటావు తెలుసు అందరం మధ్య మమ్మల్ని ఆశీర్వదించి అలా ముందుకు నడిపించు థ్యాంక్ యూ సార్ నిజంగా ప్రతి మా నాన్ని హాస్పిటల్ నుంచి షిఫ్ట్ చేసిన తర్వాత రీహాబ్ సెంటర్లో జాయిన్ చేయడం జరిగింది గమన్లో అది మణికొండలో ఉంది మణికొండలో ఉన్నాం డాడీ మనం అని చెప్పగానే ఒకసారి సూర్యతేజకి ఫోన్ చెయ్యి సూర్యతేజ ఇక్కడ హోటల్ పేర్లు చెప్తాడు నువ్వు అక్కడి నుంచే ఫుడ్ నాకు తీసుకొచ్చి ఇవ్వాలి ఈ రీహాబిటేషన్లో ఫుడ్ నాకు వద్దు అని చెప్పారండి ప్రతి మూమెంట్లో సూర్యతేజ హెల్ప్ని మా ఫ్యామిలీ ఎప్పుడు మర్చిపోదండి తను బర్త్డే కానీ మా నాన్న బర్త్డేకి తను వీడియోలు కలెక్ట్ చేసి పెట్టిన విధానం కానీ ఎప్పుడు ఫోన్ చేసినా ఎనీ టైం ఫోన్ చేసినా తను రియాక్ట్ అయిన విధానం కానీ ఈ సభముఖంగా నేను సూర్యతేజ్కి మాత్రం చాలా కృతజ్ఞనండి థ్యాంక్ యూ సూర్యతేజ్